న్యూస్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గడువు ముగిసింది. ఈ బై ఎలక్షన్కు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక సంఖ్యాబలం లేకపోవడంతో ఓటమి ఖాయమని భావించిన టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అభ్యర్థిని బరిలో దింపకూడదని నిర్ణయించింది. ప్రతి ఇంటికి మంచి చేశామని ఆ చేసిన మంచి ఎక్కడికి పోలేదన్నారు వైఎస్ జగన్. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే తమకు శ్రీరామ రక్ష అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తున్నాయన్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశం నిర్వహిస్తున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గ జడ్పీటీసీ ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం మరో దాడికి పాల్పడింది. కాకినాడ రూరల్ కరప సచివాలయంలో పైలాన్ స్వరూపం మార్చింది. పైలాన్పై ఉన్న వైఎస్ఆర్ వైఎస్ జగన్ చిత్రపటాలు తొలగించింది. గ్రామ సచివాలయ వ్యవస్థను కరప నుంచే ప్రారంభించిన వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థకు గుర్తుగా అప్పట్లో భారీ పైలాన్ ఆవిష్కరణ చేశారు. పైలాన్ను మార్చిన కూటమి నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లిలో కూటమి నాయకులు ప్రజలను పీడిస్తున్నారు. బౌలవాడ పంచాయతీ రిక్షా కాలనీలో వెంకట శివ అనే యువకుడిపై జనసేన నాయకుడు బియ్యపు యేసు కత్తితో దాడి చేశాడు. స్నేహితులతో కలిసి వచ్చిన బియ్యపు యేసు దౌర్జన్యం చేశాడు. బాధితుడు శివ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ లైంగిక దాడి హత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది కోల్కతా హైకోర్టు. వెంటనే కేసు పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఘటన తర్వాత ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించిన తీరులో లోపాలున్నాయని పేర్కొంది హైకోర్టు ధర్మాసనం. సిబి హిండెన్బర్గ్ వివాదంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెబి చైర్పర్సన్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్తో నిరసనలు ప్రదర్శనలు చేపట్టనున్నాయి హస్తం శ్రేణులు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ హైకమాండ్. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసింది. తాజాగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. అసలు ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేశారు. అగ్రిగోల్డ్లో తమ కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే విజయవాడ నది రోడ్డుపై మేము ఉరివేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ క్లియర్ కట్గా చెప్పేశారు. కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోండని, నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేయొద్దన్నారు జోగి రమేష్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏ తప్పు చేశానని జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు ఆయన. టీడీపీ తప్పులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురం ప్రభుత్వ పాఠశాలలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు 300 జాతీయ జెండా విశిష్టతను వివరించారు. విద్యార్థులు భరతమాత, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో హారించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య ఘటనను గుంటూరు జిల్లా జూనియర్ డాక్టర్లు ఖండించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సేవ్ డాక్టర్స్ నినాదాలతో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి జగదాంబ జంక్షన్ వరకు వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతాలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసన తెలియజేశారు. ఈ ర్యాలీలో 500 వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తగిన వైద్య సౌకర్యాలు లేక, ఉచిత మందుల కౌంటర్లో సరిపడా మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మందుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా అధికారులు కనికరించడం లేదు. మందుల కోసం కేజీహెచ్కి తిరిగి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. మొత్తం 6 డిమాండ్ల పరిష్కారం కోరుతూ పురవీధుల్లో ఆందోళన చేశారు. వెంటనే బకాయి పడిన జీతాలను అందించాలన్నారు. 6 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యానాం పరిపాలనాధికారి మనుస్వామికి అందజేశారు.
శ్రీశైలం జలాశయాన్ని అన్ని గేట్లు మూసివేయడంతో చేపల వేటకు మత్స్యకారులు పోటెత్తారు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదిలారు అధికారులు. చేపలు కొనడానికి యాత్రికులు ఆసక్తి చూపారు. తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో మరోసారి నేవీ మారథానికి ఏర్పాట్లు చేసినట్లు ఐఎన్ఎస్ కళింగ కమాండర్ ప్రఫుల్ పటేల్ తెలిపారు. విశాఖ సాగర తీరం సాక్షిగా డిసెంబర్ 15 42 కిలోమీటర్ల పరుగును ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రన్ పేరిట మారథాన్ నిర్వహిస్తామన్నారు. ఎంట్రీ ఫీజు 1600, 1400, 1000గా నిర్ణయించామన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్కు హైడ్రా పోస్ట్ ఇవ్వడం లేనట్లేదన్నారు. ఇక అందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ఈ వివాదంపై ఏపీ సీఎం రేవంత్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు దానం. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లోని ఓపెన్ స్పేస్లో ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నందగిరి హిల్స్ వారితో కుమ్మక్కయ్యమంటూ ఆరోపిస్తున్నారని, తమకు అంత అవసరం లేదన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడమే తన బాధ్యతన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నో అవమానాలు ఆవేదనలు ఎదుర్కొన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏనాడు పేరు కోసమో ఫ్లెక్సీ కోసమో రాజకీయం కోసమో ప్రయత్నించలేదన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేశానన్నారు. తనకు ఎవరో చేసిన క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో శ్రావణ మాస బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకలు స్పీకర్ గడ్డం ప్రసాద్ అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుల మధ్య బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట సరస్వతి నగర్ కాలనీలో కంటోన్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకై మలేరియా, డెంగ్యూ, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఈ క్యాంప్ నిర్వహించామని కంటోన్మెంట్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భీంగల్లో దుకాణ సముదయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు హిందూ ఐక్యవేదిక నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో వ్యాపారస్తులు, విద్యాలయాలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్ల ఓనర్లు పాల్గొన్నారు. హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో హిందూ ఐక్య ర్యాలీ నిర్వహించారు. బీజేపీతో పాటు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను బంద్ చేసి ర్యాలీలో పాల్గొన్నారు. 4000 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు చెల్లించాలని మెరుపు సమ్మెకు దిగారు కార్మికులు. విధులు బహిష్కరించి హాస్పిటల్ గేటు ముందు బయటించారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపాయి సిఐటియు నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోట్ పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా అని పరిశీలించారు. రికార్డులు, బిల్లులు తనిఖీలు చేశారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు దాడులు జరిపారు.